తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది కానీ కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు పదేళ్ల పాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు మీ అసమర్థ అవినీతి పాలనే శాపంగా మారిందని ధ్వజమెత్తారు తప్పులపై తప్పులు చేసి తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించటం ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించటం మీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు రేవంత్ పై కేటీఆర్ నిప్పులు చెరిగారు మీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికి మీదేనని స్పష్టం చేశారు 10 నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరే అని మండిపడ్డారు మీ కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు మీ అవినీతి అక్రమార్జనకు పెట్టుబడిదారులు బెంబేలెత్తుతున్నారని చెప్పుకొచ్చారు అందినకాడికి దోచుకో బావమర్ది తమ్ముళ్ళ తోటలో దాచుకో అనే మీ దోపిడీ విధానాలతో ఆర్థిక వృద్ధి బీటలు వారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర రాబడి కన్నా మీ సొంత రాబడికే పెద్దపీట వేశారని మండిపడ్డారు మీ దగాకోరు పాలసీలు కుంభకోణాలకు తెరదించకుండా అద్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై మీరు 1000 అధ్యయనాలు చేసినా ప్రయోజనం లేదన్నారు